లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. విజయ్ దేవరకొండ బాలీవుడ్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. లైగర్ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు, కానీ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు టాలీవుడ్ పై బాగా ఫోకస్ పెట్టాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇక్కడ వరుసగా సినిమాలు సక్సెస్ సాధించి ఆ తర్వాత బాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నాడు. అయితే విజయ్కు యూత్ లో ఉన్న క్రేజ్ కారణంగా బాలీవుడ్ మేకర్స్ అతనితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లైగర్ డిజాస్టర్ అయినప్పటికీ బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చాయట. ఇదిలా ఉంటే విజయ్ బాలీవుడ్ మూవీ ఎప్పుడు ఫిక్స్ అయిందట. ఇంతకీ ఎవరితో అంటే కరణ్ జోహర్ విజయ్తో బాలీవుడ్ మూవీ చేయడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే విజయ్ ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా సక్సెస్ సాధించిన తర్వాత బాలీవుడ్ మూవీ చేస్తారన్నారట. విజయ్తో లవ్ స్టోరీ చేయాలి అనేది కరణ్ ప్లాన్ అట. అందుచేత బాలీవుడ్ మూవీ చేయడానికి హీరో విజయ్ దేవరకొండ రెడీ, ఈ సినిమా తీయడానికి కరణ్ జోహర్ రెడీ, కాకపోతే డైరెక్టర్ ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ చిత్రాన్ని సౌత్ డైరెక్టర్తోనే చేయాలి అనేది కరణ్ జోహర్ ఆలోచనట. అందుకని సౌత్ నుంచి డైరెక్టర్ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. ప్రస్తుతం సౌత్లో ఉన్న దర్శకులు బాగా బిజీగా ఉన్నారు, ఎవరు కనిపించడం లేదట. ఈ ఇయర్ ఎండింగ్ లోపు డైరెక్టర్ ఎవరు అనేది ఫైనల్ చేయాలి అనుకుంటున్నారట. డైరెక్టర్ ఫైనల్ అయితే ఈ క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేస్తారని సమాచారం. ఈసారి బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారట విజయ్. కరణ్ జోహర్ కూడా విజయ్తో చేసే సినిమాతో హిట్ కొట్టాలి అనుకుంటున్నాడట. మరి ఈ క్రేజీ మూవీకి ఏ డైరెక్టర్ ఫిక్స్ అవుతారో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.